చిత్తూరు జిల్లా నగర వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అయింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళుతున్న ఇండిగో విమానంకు ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. దాదాపు గంటపాటు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం పైలట్ విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. వాతావరణ సమస్య వలన ఇలా జరిగిందా లేదంటే సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే దానిపై స్పష్టత రాలేదు. విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఇంకా ఫ్లైట్లోనే ఉన్నాము, డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు. చూడాలి, ఇబ్బంది అని చెప్పారు తప్ప టెక్నికల్ ప్రాబ్లం చెప్పలేదు. తర్వాత కొద్దిసేపు తర్వాత బెంగళూరుకి డైవర్ట్ చేసామన్నారు. ఎయిర్ హోస్టెస్ని అడిగితే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నామన్నారు. కానీ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో ఇండిగో వాళ్ళు ఇలా అసలు చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అందరి జీవితాలని చెలగాటమాడే విధంగా వీళ్ళు ఇలా ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆపరేషన్ అయ్యింది, ఎంతసేపు కూర్చోలేము, దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది. దిగాలి అంటే 5,000 కట్టాలి, ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు. అంటే 5,000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం. అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు. మా లైఫ్తో మీరు ఆడుకోవడం కరెక్ట్ కాదు, ఇండిగో మీద డిఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాము. కడితేనే దించుతాం ఒక ప్యాసింజర్ని అని చెప్పి డిమాండ్ చేశారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తామనేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే సేఫ్గా దిగాము, బస్ ఎక్కి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. ఎంతసేపటి నుంచి అడుగుతున్నా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇంకా మాకు క్లియరెన్స్ రాలేదు దింపమని చెప్పి. ఆల్మోస్ట్ 9:20కి ఎక్కాము రాజమండ్రిలో, 10:20కి తిరుపతిలో దిగాల్సింది. చాలాసేపు దాదాపుగా 1 అవర్ తిరుపతిలోనే ఫ్లైట్ మొత్తం మూగిపోయి చాలా ఇబ్బంది అయింది. ఎంత అడిగారండి దిగటానిక? ఒకరు దిగటానికి అంటే మన 4 గంటలు తిప్పుతున్నా కూడా మనం దింపరు, డబ్బులు కట్టాలి. అంటే ఇంకా ఇట్లాగే మంచి టాక్ చెప్తూ ఉండాలి.